హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ థియేటర్ మరియు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి టుల్లు స్క్వేర్. ఈ మూవీ థియేటర్లో మార్చి 29న రిలీజ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ ఈ మూవీని మార్చి 30న రీరిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ మంజుమాల్ బాయ్స్. ఈ మూవీ డిజిటల్ రేట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ April 5న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైరాన్. జయరామ్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ April 11న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పట్నా శుక్ల. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 29న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి కథ వెనుక కథ. ఈ మూవీ ఈటీవిన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇన్స్పెక్టర్ రిషి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సుందరం మాస్టర్. వైభవహర్ష నటించిన ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి గామి. విశ్వక్సేన్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని జీపై వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 5న జీపైలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రేమలు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 29న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గోపిచంద్ గారు నటించిన భీమా. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 5న స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ట్రూ లవర్. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సిద్ధార్థ్ రాయ్. దీపక్ సరోజ్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.